జనగామ హైవేలో గుర్తు తెలియని ఒక లారీ వచ్చి నా వెనకాల బెంబడించి నన్ను గుద్ది జస్ట్ ఒక 100 to 200 meters వరకు ఆపకుండా గుద్దేసేసింది. గుద్దేసేసినాక బండి ఇంజిన్ ఆఫ్ అయిపోయినాక పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళు బైక్లో వెళ్ళి మన వెంబడించి పట్టుకుని కొట్టారు. కొట్టి పిఎస్లో అన్ని సండర్ చేశారు. ఎందుకు కొట్టారు, ఎందుకు గుద్దేవాళ్ళు అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయింది అని అన్నారు. బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఎలా వస్తుందండి? సో ఇవన్నీ కావాలనే జరిగింది. మొన్న 2 రోజుల కిందట పెద్దపల్లిలో మర్డర్ జరిగింది, ఈ రోజు నాకు జరిగింది. రేపు ఇంకా అడ్వకేట్ కి ఏం భద్రత ఉన్నది అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అదే టార్గెట్ చేసే నా డ్రైవింగ్ సీట్ నే టార్గెట్ చేశారు. సో నా బండి చూస్తే క్లియర్ గా మీకే అర్థమవుతుంది అదే అసలు యాక్సిడెంటా లేదు అటువంటి మర్డర్ అన్నది క్లియర్ గా అన్నది తెలిసిపోతుంది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మేము ఇంకా ఈ లాయర్ వృత్తిని ఇంకా వదిలేసుకొని ఇంకా మేము ఇంకా మా పనిలో ఇంకా వేరే పొలం పని చేసుకోవాలి. వరంగల్ కేసు పట్ల అన్నది మనం పర్టికులర్ గా చెప్పలేదు. చేసేవన్నీ ల్యాండ్ కేసెస్. వరంగల్ 4th ADJ కోర్టు ఓఎస్ నంబర్ 1449 లో ఈ రోజు ఆర్డర్స్ గురించి వెళ్తుండగా మాకు ఈ ఘటన జరిగింది. ఏం సంబంధించింది? ల్యాండ్ విషయం, ప్రాపర్టీ మ్యాటర్. ఎక్కడ ప్రాపర్టీ? ఎక్కడది? వరంగల్. వరంగల్ ఉండే ల్యాండ్ కూడా వరంగల్ దండి. నేను హైకోర్టు అడ్వకేట్. శ్రీనగర్ కాలనీ. నా పేరు దుర్గా ప్రసాద్, అడ్వకేట్ ఫ్రమ్ హైకోర్టు అండి.